వెల్కమ్ టు వైఫై టీవీ. ఆఫీసర్ మనసు పెట్టి కాదు మైండ్ పెట్టి తీశానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినిమా చరిత్రలో శివ ఎంతటి సంచలనమో తెలియదు కాదు. శివ ముందు ఇండస్ట్రీ, శివ తర్వాత ఇండస్ట్రీ అని చెప్పుకునేలా ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడున్న చాలామంది యంగ్ డైరెక్టర్లు అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో వర్మ సంచలనాలు కేర్ ఆఫ్ అడ్రస్గా అయ్యాడు. ఓ మేధావి, ఓ తత్వవేత్తలా కనిపించే వర్మ చాలా సిల్లీ విషయాల గురించి మాట్లాడి తన మేధావితనాన్ని తానే వెక్కిరించుకున్నాడు. ఒకటి మాత్రం నిజం, వర్మ అంటే ఓ విజ్ఞాన ఘని, ఆలోచన పరుడు. అయితే ఇటీవల శ్రీరెడ్డి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చాలా చీప్గా నోటికొచ్చింది మాట్లాడి సారీలు చెప్పడంతో ప్రేక్షకుల్లో వర్మపై గౌరవం తగ్గిందన్నది మాత్రం నిజం. వాస్తవానికి వర్మ అవేవి పట్టించుకోడు. ఈ మధ్యకాలంలో వర్మ తీసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో డైరెక్టర్గా అతనికున్న ఫాలోయింగ్ తగ్గిందనుకున్న సమయంలో మళ్ళీ నాగార్జునతో ఆఫీసర్ అంటూ ఓ సినిమా తీశాడు. దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ అదిరిపోయింది. ఎప్పట్లానే అతనికి ఇష్టమైన మాఫియా చుట్టూనే ఉన్నట్టుంది, కానీ కసిగా తీసినట్టు తెలుస్తోంది. నాగార్జున వాయిస్లో ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఇద్దరు ఉంటారు అని చెప్పడంతో మొదలవుతుంది. అవే గన్నులు, అవే కత్తులు, అవే షాట్లు, అదే మాఫియా. ఇలాంటి సినిమాలో వర్మ ఎడంచెత్తో తీసి పారేయగలడు, కానీ ఇందులో ఓ పాప సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆఫీసర్ ట్రైలర్ అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.